అందుకు ఏదైతే ప్రకృతి మీద మనిషి పెత్తన చేయాలనుకుంటున్నో అసలు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు మూడో తరగతి చదువుతున్నా ఈ రోజు పేపర్లో టీవీలో చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఏడుపుస్తుంది ప్రకృతిలో నడు ప్రకృతితో నడు ప్రకృతికై నడు ప్రకృతినే కాపాడు పాటే తన సర్వసం పాటే శ్వాసగా బతుకుతున్నటువంటి ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ ఉత్తరాంధ్రలో ప్రజా బాహుళ్యంలోకి దాదాపు వేల కొలది పాటల్ని తానే తయారు చేసి తానే రచించి తానే గానాన్ని అందించి పాటను అందించి ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లినటువంటి ఘనత మజ్జి దేవిశ్రీదే. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కూడా గద్దర్ తర్వాత వంగపండు తర్వాత మజ్జి దేవిశ్రీయే ప్రజా గాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మరి ఆ మజ్జి దేవిశ్రీ తన పాటకి ఎవరి రూపకల్పన, ఎవరి స్ఫూర్తి, అసలు ఎందుకు ఈ పాటే ప్రపంచంగా తను బ్రతుకు సాగిస్తున్నాడు అనేటువంటి విషయాలతో పాటు మరెన్నో విషయాలను చెప్పడానికి మనతో పాటు బీబీసీ ఆన్ టీవీ స్టూడియోకి వచ్చారు దేవిశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే. మీ పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉద్యమాలు చేపట్టిన వాళ్ళకి మాత్రం చాలా స్ఫూర్తిగా నిలిచింది అని అంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి సమైకాంధ్ర ఉద్యమం కావచ్చు లేటెస్ట్గా, లేదా అంతకుముందు మనకి ఈ పవర్ ప్లాంట్స్ మీద ఉత్తరాంధ్రలో జరిగినటువంటి పోరాటాల్లో కూడా మీ పాట వినిపించింది. ఇదే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజా గాయకుల్లో మీరు కూడా ముఖ్యమైనటువంటి ప్రజా గాయకులు చింతన చేరారు. మీరు కూడాను చెప్పండి, అసలు మీ దీనికి స్ఫూర్తి ఏంటి, అసలు పాట ఎందుకు మీరు ఎంచుకున్నారు? ఏం లేదమ్మా, 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది. ఈ మాట నేను అనేది కాదు, కాళోజీ నారాయణరావు గారు అనేది. సో ప్రసంగం అంటే ఈ చెవిని వింటాడు, ఈ చెవిని విడిచిపెడతాడు, పాట అట్లా కాదు. సో ఈ పాట మా ఇంట్లోనే పుట్టింది. మా నాన్నగారు చాలా అద్భుతంగా పాటలు పాడతారు. బయట భజన రామాలయాలు శివాలయాలు ఉండే నేపథ్యం గ్రామాల్లో, ఆ రామాలయాలు శివాలయాల్లో పాటలు పాడేవాళ్ళు. నేను చిన్నప్పుడు నాన్న చిటికలేని పడుకుని వెళ్ళేవాడిని. నాన్న పాడుతుంటే ఆ పాటలు నాకేం తెలిసింది కాదు, కానీ నేను జస్ట్ ఆలాపనట్లా చేసే పరిస్థితి. అట్లాగే మా అమ్మ, మా నాన్నగారి మధ్య దుర్గారావు నాయుడు చాలా అద్భుతమైన గాయకుడు, కళ్ళు మూసుకుంటే ఘంటసాల పాడినట్టే ఉంటుంది. సో అమ్మగారు కూడా మంచి జానపద గాయకురాలు, మధ్య సీతారాం అమ్మ. ఉడుపులు ఉడిసినప్పుడు, గాబులు తీసేటప్పుడు గ్రామాల్లో భారసాలు చేస్తారు. భారసాలు చేసేటప్పుడు, ఉయ్యాలు వేసేటప్పుడు పాటలు పాడతారు. అట్లాగే పెళ్ళిళ్ళైన తర్వాత మొదటి రాత్రి భార్య భర్తల్ని గదిలోకి పంపినప్పుడు కూడా పాటలు పాడతారు. సో అక్కడి నుంచి వచ్చిన నేపథ్యం. కాబట్టి నా పాటకి ప్రేరణ, నా పాటకి స్ఫూర్తి అమ్మ నాన్న. అయితే ప్రజా పాట వచ్చేసరికి ఈ గద్దరు వంగపండు. సో వంగపండు కూడా మా ఊరు, మా పక్క గ్రామం కాబట్టి. సో వంగపండు రాసినటువంటి భూమిభాగవతం నాన్నగారు వేసేవాళ్ళు కాబట్టి, సో ఆ నేపథ్యం కాబట్టి అదంతా కూడా మా కుటుంబం నుంచి వచ్చింది. అమ్మ నాన్న తర్వాత అంతటి స్ఫూర్తి ఇచ్చింది గద్దరు వంగపండు. అందుకు అమ్మ కోసం రాసుకున్న పాట, ఎందుకంటే అమ్మ లేనిది మనం లేం కదా. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది, తండ్రి స్వర్గాన్ని ముఖద్వారం. కాబట్టి అమ్మ మాయమ్మ నువ్వు పాట పాడితే పశుపక్షాదులు చూడు పరవశిస్తాయి, తల్లి సీతమ్మ నువ్వు రాగమెత్తితే పంచభూతాలు చూడు ఆలకిస్తాయి. అమ్మ సీతమ్మ నీ పాట కొందను, అమ్మ సీతమ్మ నీ పాట కొందను, నీ కంఠమెంత మధురమే మరువను ఏ నిమిషము. అమ్మ సీతమ్మ నువ్వు పాట పాడితే పశుపక్షాదులు చూడు పరవశిస్తాయి, నా తల్లి సీతమ్మ నువ్వు రాగమెత్తితే పంచభూతాలు చూడు ఆలకిస్తాయి. నువ్వు పాడని చోటే లేదే మాయమ్మ. నిజమమ్మా, నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మా అమ్మని, అమ్మ నువ్వు ఉడుపు ఉడుస్తావు, ఏం ఉడుపు ఉడద్దు ఉడద్దు, కానీ నువ్వు ఆ గట్టు మీద కూర్చుంటే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామమ్మ, రా అమ్మ. అమ్మ సీతమ్మ మా ఇంట్లో పాప పుట్టింది, లేదా బాబు పుట్టాడు, బారసాలు చేస్తున్నావు, ఉయ్యాలు వేస్తున్నావు, నువ్వు రా అమ్మ పాట పాడితే చాలా అభివృద్ధిలోకి వస్తాడమ్మా అని చెప్పేసి
అలాగే గాబు తీసిన కాడ, అలాగే పెళ్ళిళ్ళు అయినప్పుడు మొదటి రాత్రి భార్య భర్తలు గదిలో పంపినప్పుడు కూడా అందుకే నేను రాశా, నేనే రాశా మా అమ్మ కోసం. నువ్వు పాడని చోటే లేదే మాయమ్మ, ఘనమైన చరిత నీది సీతమ్మ, కాపు దీత కాడా నీ పాటే, పారసాల కాడా నీ పాటే, ఉడుపు ఉడిసిన కాడా నీ పాటే, పిల్లైనాక మొదటి రాత్రి నీ పాటే. అమ్మా మాయమ్మ నువ్వు పాట పాడితే పశుపక్షాదులు చూడు పరవశిస్తాయి, నా తల్లి సీతమ్మ నువ్వు రాగమెత్తితే పంచభూతాలు చూడు ఆలకిస్తాయి. అమ్మ కోసం ఈ పాట పాడారు కదా, చాలా బాగుంది. అసలు నిజంగా మీరే రాశారు ఈ పాట? నేనే రాశాను మేడం. మీరే రాశారు? నేనే రాశాను. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆ పరిస్థితులు తెలుసుకొని మీరు? అవును. అంటే దగ్గరగా మా అమ్మ నిజంగా చెమట ఓడ్చి పనిచేసే కష్టపడే మనస్తత్వం మా కుటుంబానికి. సో నాన్నగారు ఒక మధ్యతరగతి రైతు. సో అమ్మగారు కూడా నాన్నతో పాటు వెళ్ళాలి పనికి, నాన్నతో పాటు వెళ్తేనే ఎంత భుక్తి అనేది వస్తుంది. కాబట్టి అటువంటి నేపథ్యం చూసినప్పుడు ఒక ప్రజా గాయకుడిగా ఎట్టా రాస్తాం, మా అమ్మ పాట పాడితే ఆ వరిచే నవ్వుతుంది అంటాను, మా అమ్మ పాట పాడితే ఆ చెమట చొక్క చిందిలేస్తుంది అంటాను, మా అమ్మ పాట పాడిన చోటు లేదు అంటాను. అంటే నాకు తెలిసి మా అమ్మ అన్ని చోట్ల పాడింది. చచ్చిపో మనిషి చనిపోతే అక్కడ పాడుతుంది, బారసాల అయితే మనిషి పుడితే అక్కడ పాడుతుంది, ఆ పొలంకి వెళ్తే అక్కడ పాడుతుంది, గాబు తీస్తే అక్కడ పాడుతుంది. సో పాట అనేది కష్టాన్ని మరిపించడం కోసం శుద్ధాల సోకితేజ్ అంటాడు, అలాగే మా గంటేడు గౌరీనాడు మాస్టర్ అంటారు, శ్రమ నుంచే పాట పుట్టిందని. కాబట్టి ఈ శ్రమను మర్చిపోవడం కోసం మీరు చూడండి, గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పాట పాడిన వాళ్ళే, పాట పాడడం జీవన విధానంలో అలవాటు చేసుకుంటారు అట్లా. సో ఆ పాట నాకు ఈరోజు జీవనవృత్తిగా కొనసాగుతా ఉన్నాను. విశాఖపట్నం పాటే శ్వాసగా బతుకుతున్నాను. పాటే శ్వాసగా బతుకుతాను. మీకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చిందని విన్నాను, అది కూడా వదులుకొని మీరు పాట కోసం బయటకు వచ్చారా? లేకపోతే ఎందుకు ఉద్యోగాన్ని వదిలి రావాల్సి వచ్చింది? నేను అప్పుడు ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొనేవాడిని. ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు వచ్చింది నాకు ఉద్యోగం. సో ఇది మనం అంటే ఆ ఉద్యోగం చేస్తే ఆ పక్క కుర్చీకి ఆ పక్క కుర్చీకి ఆ పక్క కుర్చీకి తెలుస్తుంది, ఈరోజు పాట పాడితే ప్రపంచవ్యాప్తం తెలుస్తుంది ఉద్దేశంతో ఆ రోజే నాకు ఈ ఉద్యోగం రిజైన్ చేశారు. మా అమ్మ నాన్న ఏమి చేసేవారు? ఎక్కడ చేసేవారు ఉద్యోగం? విజయనగరం ఎల్ఐసి. ఎల్ఐసిలో. సో అమ్మ నాన్న కూడా ఏమనలే, వీడికి పాట ఉంది, వీడికి గొంతు ఉంది, ఎలాగైనా బ్రతుకుతాడు, వీడి బ్రతికిన నేపథ్యంలో నలుగురిని కాపాడుతాడు, నలుగురికి ఏ కష్టం వచ్చినా ఆ పాట ద్వారా పరిష్కరిస్తాడని చెప్పి వాళ్ళ గాఢమైన నమ్మకం. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు ఇవ్వడం కూడా నాకు పూర్వజన్మ సుకృతిగా భావిస్తారు మేడం. సో విద్యార్థి దశ నుంచి కూడా మీరు పాటల్లో? విద్యార్థి దశ ఉద్యమాల్లో? విద్యార్థి దశ నుంచి. విద్యార్థి దశ నుంచి. అప్పుడు మీ వయసు ఎంత ఉండేది మీకు? ఇంజనీరింగ్ టెన్త్ క్లాస్లో అంటే మీకు ఆ వయసు ఎంత ఉంటుంది? 16-15. అంటే టెన్త్ క్లాస్ నుంచే మొదలైంది? టెన్త్ క్లాస్ నుంచే. ఎందుకంటే టెన్త్ క్లాస్లో నేను రాయవలస గ్రామం గరుబిలి మండలం, ఇది ఇప్పుడు పార్వతీపురం మండలం జిల్లా. ఆ రాయవలస గ్రామంలో మీకు తెలిసి ఉంటుంది మరిసెల శివునాయుడు అని మరిసెల వెంకటరామునాయుడు అని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిచేసేవారు. ఆ పక్కన లగ్నపురం అని ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ముదులు బాబుపురం కూర్చున్నాడు అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. సో ఆ ఊరు రాజకీయంగా అభివృద్ధి అయిన ఊరు. సో ఆ ఊరిలో ఎంపీపీలు ఉంటారు, ఆ ఊరిలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ ఊరిలో జడ్బిటీసీలు ఉంటారు. కాబట్టి అదే ఊరిలో నేను చదువుకోవడం చాలా పెద్ద ఊరు అది రాయవలస. ఇప్పుడు జాలాది మాస్టర్ జాలాది రాజారావు గారు కూడా ఆ ఊరిలో టీచర్గా పనిచేశారు. పుణ్యభూమి నాదేశం నమ్మో నమ్మని పాటలు వేశారు. సో అటువంటి నేపథ్యం, అటువంటి నేపథ్యం కలిగిన గ్రామంలో నేను చదువుకోవటం. చదువుకున్న నేపథ్యంలో బీసీ హాస్టల్లో నేను చదువుకుని పక్కనే లగ్నపురం మా తాతగారు ప్రభుత్వ అప్పలాడు అని చెప్పి మా తాతగారు ఊరు మధ్యాహ్నం భోజనం కోసమే ఆ సీటు ఆ హాస్టల్ సీటు వచ్చింది అనుకునేవాడిని. మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్ విడిచిపెట్టడంతో సాయంత్రం మళ్ళీ లగ్నపురం వెళ్ళిపోయాడు. సో ఆ హాస్టల్లో చదువుకున్న నేపథ్యంలో పల్లి తిరుపతిలాడు అని చెప్పి పచ్చకాయంలో చనిపోయాడు నా క్లాస్మేట్ స్టూడెంట్ టెన్త్ క్లాస్లో నా తోటి మిత్రుడు పచ్చకాయంలో చచ్చిపోతే ఆ రోజు హాస్టల్ అప్పుడు చెరువు నీళ్ళు అంటడం బాగా అనవాయితీ బోర్ బోరు బావులు కూడా ఉండేవారు. మేము చదువుకున్న నేపథ్యంలో 95-94 ఆ ప్రాంతంలో బోరు బావులు ఉండేవి. అటు ఉండేవి కానీ తెచ్చేది కాదు, తెచ్చేది కాదు, ఆ చెరువు నుంచి తీసుకొచ్చి వండేవాళ్ళు. ఈ చెరువు నుంచి నీళ్ళు తెచ్చి వండుతారు కదా, అందుకు ఈయన చచ్చిపోయాడని చెప్పేసి మేము అటు నుంచి వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేసి అలాగ వచ్చిన తర్వాత హాస్టల్లో మనకి
ఈ చిరునీళ్ళు వండ వండుతుంది కాబట్టి పచ్చకమ్మలు వచ్చి చచ్చిపోయేవాడు అని చెప్పేసి మొత్తం ఆ దోకులు మొత్తం అన్నీ ఇసి కొట్టించాం. ఇసి కొట్టిన తర్వాత పేపర్లు వచ్చింది. పేపర్లు వచ్చిన తర్వాత ఈలోగా ఎస్ఎఫ్ఐ నాయకులు మా హాస్టల్కి రావడం. అప్పుడు నేను చురుగ్గా ఉన్నాను హాస్టల్లో హెచ్పిఎల్ని స్కూల్లో ఎస్పిఎల్ని ఎస్పిఎల్గా పోటీ చేసి నా మీద కూడా వెంకటరామి నాయుడు మనిషి వెంకటరామి నాయుడు అని చెప్పి ఎమ్మెల్యే తాలూకా మనవడు నా మీద పోటీ చేసేది ఓడిపోయాడు. హాస్టల్లో కూడా నేను హెచ్పిఎల్ని హాస్టల్ పీపుల్ లీడర్ కాబట్టి నేనే లీడర్ని కాబట్టి స్కూల్లో ఎస్పిఎల్ స్టూడెంట్ ఎస్పిఎల్ అంటే స్టూడెంట్స్ పీపుల్ లీడర్, హాస్టల్లో హెచ్పిఎల్ అంటే హాస్టల్ పీపుల్ లీడర్. సో అక్కడి నుంచే ఈ నాయకత్వ లక్షణాలు వచ్చేది. సో ఎస్ఎఫ్ఐ తర్వాత ప్రజానాట్య మండలి, ప్రజానాట్య మండలి తర్వాత పార్టీ పగ్గాలు, ఈ పార్వతీపురం సిపిఎం పార్టీ సెక్రటరీగా కూడా పనిచేశాను. సో అట్లా. సో అలా మీ నేపథ్యం ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు మీరు? జిమిచు 3000 ఉంటాయి మేడం, 3000 పాటలు రాసి ఉంటాను. మొన్ననే రీసెంట్గా ఒక 200 పాటలు బుక్లెట్ వేసాను. ఆ బుక్ కానీ మీరు అప్పటికప్పుడు కూడా మీరు అంటే రాసింది 3000 పాటలైనా కొన్ని స్పాంటేనియస్గా అంటే అప్పటికప్పుడు ఆ సందర్భం బట్టి కూడా మీరు పాడుతూ ఉంటారు అక్కడ స్పాంటేనియస్గా అంటే ఊహించరు మీరు అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్కి వచ్చిన తర్వాత మీరు అప్పటికప్పుడు ఆ పాట మీ గొంతులోంచి వస్తూ ఉంటుంది. ఎలా సాధ్యం అవుతుంది అది అసలు? అంటే అక్షరరూపం ఉండదు మీ పాటకి కొన్నిటికి. మా మేము నేర్చుకుంది కూడా గద్దర్ మామ దగ్గర. గద్దర్ నన్ను మామ, నన్ను మామ అనేవాడు, నేను కూడా మామ అనేవాడిని, వంగపొడిని డాడీ అనేవాడిని, ఆయన నాయుడు అనేవాడిని అండి. సో ఆ నేపథ్యం అంటే వాళ్ళు చూసి వాళ్ళలాగా మనం మారాలి, వాళ్ళలాగా మనం రాయాలి, లేకపోతే వాళ్ళలాగా మనం అప్పటికప్పుడు స్పాంటనస్గా పాడేయాలి అని చెప్పేసి అనుకోండి. సో అది చాలా వేదికల మీద చాలా సందర్భంలో పాడారు కూడా. అట్లా ఎన్ని పాటలు అలా పాడి ఉంటారు? చాలా అంటే అవి రాసుకోం కదా మేడం, రాసుకో. ఇప్పుడు అవి నేను 3000 రాశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వంగపండు చాలా గొప్ప పాటలు రాశాడు, కానీ ఆయన నేపథ్యం ఏంటంటే రాసేవాడు ఆ కాగితం అక్కడే ఉంచేసాడు, భద్రపరిచాడు కాదు. నేను అట్లా కాదు, నేను రాసిన ప్రతి పాటని భద్రపరుస్తూ ఉన్నా, ప్రతి పాటని డీటీపీ చేయిస్తూ ఉన్నా, ప్రతి పాటని ఆ బుక్లెట్ రూపంలో సమాజానికి ఇస్తూ ఉన్నా. ఎందుకంటే నేను రాసిన 3000 పాటల్లో 200 పాటలు మొన్ననే, మొన్న నవంబర్ 11 నా పుట్టినరోజు సందర్భంగా ఇదే పబ్లిక్ లైబ్రరీలో విశాఖపట్నం ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో ఆవిష్కరించాను. మళ్ళీ నవంబర్ 11 ఇచ్చేస్తాను, సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ నా సాహిత్యం ఏదైతే ఉందో నా సాహిత్యం మీద కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. రౌత్ సన్ముగ్రం అనే కుర్రాడు యూనివర్సిటీలో, తెలుగు డిపార్ట్మెంట్. సో మీరు మీ పాటలు మీ ఇన్ని పాటలు రాశారు, సో దాదాపు రాయని పాటలు ఎన్నో ఉన్నాయి వాటికి, వీటన్నిట్లో మీకు బాగా హత్తుకునే పాట ఏంటి? అసలు మీకు బాగా స్ఫూర్తి అంటే ప్రజల్లో స్ఫూర్తి ఎలాగా కలిగిస్తుంది ఉద్యమకారులు, మీకు బాగా హత్తుకునే పాట ఏముంది అందులో? మీరు రాసిన దాంట్లో చెప్పండి. నాకు అన్ని మీరు మళ్ళీ అడిగారు కానీ, అంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఏ కొడుకు మంచి అనేటువంటి మీరు. నేను నిజంగా నాది నా సాహిత్యంలో అన్ని పాటలు గొప్పవే, అయితే నాకు హత్తుకునేవి కూడా చాలా ఉంటాయి. ఉత్తరాంధ్ర కథ చెప్పుత మీరంత ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. ఉత్తరాంధ్ర కథ చెప్పుత మీరంత ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, జంజావతి శీలేరు గోతలి సెలయేలురా. పరవల్లు తక్కుతున్న నదులే ఒకవైపురా, బిల్లుగా మారాయి సూడు భూములు ఇంకొక వైపురా అంటూ రాశాను మేడం. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనకపడ్డది 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 అంటారు, కానీ వెనకపడలేదు. ఉత్తరాంధ్రని వెనక్కి నెట్టారు ఈ పాలకులు నాకు తెలిసి. నాకు కొన్నేళ్ళు వచ్చాయి, గత 20 సంవత్సరాలుగా నేను ఉత్తరాంధ్ర కోసం పోరాడుతూ ఉన్నా, ఉత్తరాంధ్ర కోసం అనేక ఉద్యమాలు చేసే, ఉత్తరాంధ్ర కోసం అనేక కేసులు కూడా ఇరుక్కున్నాను నేను. ఉత్తరాంధ్రలో నాగావళి, జంజావతి, వేగావతి, గోస్తని అద్భుతమైన జీవనదులు ఉన్నాయి మేడం. మంచి మండు వేసవిలో కూడా వెండవి ఇవి, ఆ నీళ్ళన్నీ వెళ్ళి మన సముద్రంలో కలుస్తున్నాయి. అదే నా అదే నీటి మీద ఆనకట్టలు కట్టి చెక్డాములు కట్టి కలుగుతాయి. అదే పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో దిగుదలుపు ఈ జిల్లాల ముందు నిజంగా. సో ఏ పాలకుడికి ఆ చిత్తశుద్ధి లేదు. సరే పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఒక దృఢ సంకల్పంతో వచ్చాడు ఆయన, నిజంగా పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయ నాయకుడిగా ఇంకా మన్ననలు పొందాలి, ఇంకా అనేక పదవులు ఉండాలని చెప్పి నేను ప్రజానాయకుడికి ఆశిస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత చాలామంది హేళన చేశారు,
తర్వాత ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, చక్కగా ఏసీ రూముల్లో ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకు ఈ టెన్షన్స్? కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది, కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధిలోకి అవుతుందేమో అని చెప్పేసి నాకు నమ్మకం. సో ముందుకు తీసుకున్నాను. అందుకు ఉత్తరాంధ్ర వెనకబాడుతున్న మీద అనేక మంది మాటలు రాశాను మేడం, జీవ వైవిధ్యం మీద, మత్స్యకారుల మీద. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం అంటే మా వంగబొండ అంటాడు, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం, అబ్బా నేను రాను పట్నంలో బతకలేను, పట్నం అంతే పట్నము ఈశాఖ పట్నము, వాడలున్న పట్నము మేడలున్న పట్నము, అందమైన ఆడోళ్ళు తిరిగేటి పట్నము, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం అంటాడు. అంటే విశాఖపట్నం రావాలి, విశాఖపట్నంలో బ్రతకాలి అనేది ఒక చాలామంది కళ, ఆ కళ అందరికి నెరవేరదు. సో ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర వాళ్ళని తరిమి కొట్టి మిగతా వాళ్ళు ఎవడో అక్కడ బతుకుతాడు. ఇప్పుడు చూడండి, ద్రోణంలో సత్యనారాయణ లాంటి నాయకుడు ఉన్నాడా? ఒకవేళ ద్రోణంలో సత్యనారాయణ లాంటి నాయకుడికి విలువేస్తున్నారా? కరెక్ట్. ఎవడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్తాం తప్పితే ఏ రాజకీయ పెట్టి చూడండి, ఏ రాజకీయ పెట్టి చూడండి. ఇక్కడ స్థానికులకి విలువేస్తున్నారా? స్థానిక విలువలేదు కదా. స్థానిక విలువిస్తే కదా స్థానిక విషయాల మీద స్థానిక దీనిలో నమ్ముతూ ఇవి చేస్తారు. ఇక్కడ ఎంపీ ఎక్కడోడు, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడోలు. సో అది అందుకు నేను ప్రజాగాయకుడుగా, నేను చాలామంది అంటారు నువ్వు భర్తరీకెళ్ళి పాడతావా, లేకపోతే ఇంకొకరికి పాడతావా, లేకపోతే పాడతారా అంటే. మీ పాటలన్నీ చూస్తే ప్రజా సమస్యల మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. అవును అవునా? ఎక్కువ. సో ప్రజా సమస్యలు కావచ్చు, లేదంటే సమాజ హితాన్ని కోరేటువంటిది జీవ వైవిధ్యం అంటున్నారు మీరు. అవును మేడం. సో ఈ జీవ వైవిధ్యం సమాజానికి ఉపయోగకరమైంది. అవును. సో అటువంటి పాటలు మీరు పాడారు, ఏమైనా మీకు అందులో బాగా నచ్చిన పాట? చాలా చాలా పాటలు ఉన్నాయి. వైవిధ్యం లేని తెలియదు జీవం, జీవ పరిణామ క్రమంలో సహజీవనం, వైవిధ్యం లేని తెలియదు జీవం, జీవ పరిణామ క్రమంలో సహజీవనం, జీవను చూసి మానవుడు నేర్చుకోవాలి ఎంతో పాఠం, తమ పిల్లల ఒకరికొకరు సాయం చేస్తూ. అంటే చీమలు, కొంగలు, దుప్పులు, అంటే జీవ వైవిధ్యం మీకు టోటల్గా. మీరు చూడండి చాలా ఏరియాల్లో మా ఊరు, మా ఊరి మీద గేరింగ్లు వచ్చేస్తాయి, మా ఊరి మీద చిరుతులు వచ్చేస్తాయి, మా ఊరి మీద కోతులు వచ్చి దండయాత్ర చేత. ఎందుకు దండయాత్ర చేస్తాయి మేడం? వాటికి ఉన్న ఆవాసాలు మనం పూర్తిగా నాశనం చేసేసి, వాటికి ఉన్న ఆవాసాలు పూర్తిగా మనం ఆక్రమించుకొని, మరి మన మీద రాక ఎక్కడ ఎక్కడికి వెళ్తాయి? జనావాసాల్లోకి వస్తున్నాయి. జనవాసంలోకి వచ్చి గొగ్గులు పెడతాను. అందుకు నేను దాని మీద కూడా నిజంగా ఏమిచ్చావని ప్రకృతి నీకు నీడయింది, ఏమిచ్చావని ప్రకృతి నీకు వానయ్యింది, ఏమిచ్చావని ప్రకృతి నీకు ఎండయింది, ఏమిచ్చావని ప్రకృతి మీకు వెలుగయింది, ప్రకృతిలో నడు, ప్రకృతితో నడు, ప్రకృతికై నడు, ప్రకృతినే కాపాడు అంటూ అటవీ సంపదని కాపాడాలి నిజంగా. మరి అటు అటవీ సంపదని కాపాడితే కదా మనం నిజంగా అక్కడ అక్కడ ఉండవలసి ఉంటాయి, మన మీదకి రావు అవి. వాటికి ఉన్న ఆవాసాలను మనం పూర్తిగా నాశనం చేసేసి ప్రకృతి మీద మనిషి పెత్తన చేయాలంటే ఎట్లా మేడం? మొన్న కరోనా వచ్చింది, కరోనాలో ఏం ఏం జరిగింది మీకు? కరోనా గుణపాఠం ఏంటి? తుఫాన్ హుదూద్, అంతకుముందు హుదూద్ తుఫాన్ గుణపాఠం ఏంటి? అంతే కదా, ఇప్పటికే కూడా కొండలను తవ్వేస్తున్నాం మనం. అందుకు ఏదైతే ప్రకృతి మీద మనిషి పెత్తన చేయాలనుకుంటాడో నాశనం అయిపోతుంది అందరూ. కాబట్టి ప్రకృతిలో మనం సహజీవనంగా ప్రకృతి మంది సగభాగంగా జీవించాలి. అనేక పాటలు ఈ ప్రకృతి విధ్వంసం మీద అనేక పాటలు రాశా. సో సముద్రపుడు అలాగే వెళ్ళండి, బీచ్లోకి వెళ్ళండి. బీచ్లోకి వెళ్తే ఆలివ్ రెడ్ల తాబేలు అలా చచ్చిపోతూ ఉంటాయి, ప్లాస్టిక్ మొత్తం అంతా ఉంటుంది, కాలుష్యం మొత్తం టోటల్గా మీరు చూడండి. అంటే మనం వెళ్ళి వీళ్ళు జీవీఎంసీ వాళ్ళు నేపథ్యంలో కొంతమంది వెళ్ళి ఆ రోజు ఏరుతున్నట్టు నెట్టేస్తారు, పేపర్కో టీవీకో పోజులు ఇస్తారు అంతే, అవి ఏరేది ఏమి ఉండదు మీకు. అందుకు ప్రకృతి మీద విధ్వంసం అనేది చాలా ఎక్కువైతే చాలా ప్రమాదం అది. అందుకు నేను సముద్రం మీద కూడా రాశా, తాబేలు మీద కూడా రాశా, మత్స్య సంపద మీద కూడా రాశా.
చెత్తకుండి కాదురా సముద్రము, భవిష్యత్తుల మనకు ఆహార కేంద్రము. ఇలాగ మీలాగా ఒక యాంకర్ ప్రశ్న ఇచ్చింది, భవిష్యత్తు మనకెందుకు ఆహారం కేంద్రం వద్దని అన్నది ఆవిడ. అంటే చెప్పాను, అమ్మ మత్స్య సంపద అనేది చాలా గొప్పది, ఎవరైనా మత్స్య సంపద తింటే పుష్టిగా ఉంటారు, బలవంతంగా తయారవుతారు. అంటే బ్రాహ్మణులు తినరు కదంటే అంటే అది కాదు, కానీ భవిష్యత్తులో మనకు ఆహార కేంద్రం అదే చెప్పేసి రా అంటారు. విషతుల్య రసాయనాలు భారలోహాలను సముద్రంలో ఉగ్గేసి మౌనంగా ఉంటారా? సరే మీ ఇంటికి వచ్చి ఎవడైనా ఏదో ఇబ్బందికరంగా తయారైతే మీరేం చేస్తారు? చాచిపెట్టి లెంపక వేస్తారు. అట్లాగే పాలకులు ఏం చేస్తున్నారు? పాలకులు ఏదో చేయాలి. విషతుల్య రసాయనాలు నిజంగా మొత్తం సముద్రంలో కలిపేసి ఈ రిలయన్స్ వాడి కోసము, ఆదాని వాడి కోసము చేస్తే, అది వ్యాపారం చేస్తే మనం మన బ్రతుకులు ఏమవుతాయి? మత్స్య తప్ప చేయబోద్ది. అలాగే కడలి తల్లి నేస్తాలు ఇతర నేను రాయని పాట ఉంటలేదు మేడం. మత్స్యకారుల మీద కూడా రాశారు, మత్స్యకారుల మీద కూడా రాశారు, మత్స్యకారుల మీద కూడా ఎవరో ఈ బిడ్డలు కడలిలో నీటి పుడగలు, ఎవరో ఈ పిల్లలు గంగమ్మ తల్లి బిడ్డలు, వారి నడుముకు సేపలు పొంగలు, వారి నడుముకు సేపలు పొంగలు, వారి చేతుల్లో కోలా కర్రలు, ఎవ్వరో ఈ బిడ్డలు కడలిలో నీటి పుడగలు, ఎవ్వరో ఈ పిల్లలు గంగమ్మ తల్లి బిడ్డలు. మీ పాటల పరంపరలో ఎవరిని వదిలిపెట్టలేదు అసలు, మొత్తం రైతు మీద జై జవాన్ జై కిసాన్ అంటాం. వీళ్ళు లేకపోతే ప్రపంచం వెళ్ళేది నిజంగా. అందులో రైతు కోసం నిజంగా ఉద్యోగస్తుడు అయితే వాడికి జీతం రాకపోతే పెండవని అంటాడు, ఓకే. రైతు నాగలి డౌన్ చేయలేడు, నాగలి డౌన్ చేస్తే ఎవడో ఎవడో తినలేడు. కరెక్ట్. అసలు ఎవడో తినలేడు మేడం, సమాజం చక్కగా ఉండదు. అలాగే అక్కడ దేశంలో అంటే మనకు భద్రతగా ఉన్నటువంటి జవాన్ డౌన్ అంటే, గన్ డౌన్ అంటే మనం నిశ్చిత పడుకోగలమా? మన మీద ఎవరు దాడి చేస్తారు తెలియదు అప్పుడు, భద్రత ప్రాబ్లమే. సో అందుకు రైతు 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 పాడు గాని నీరాతో, మెతుకు మెతుకుపై నీ శమటున్న వెతుకులాట నీ బతుకు చివరికి చేరుతుంది ఏ చితికో, నువ్వు పండించిన ధాన్యమే దేవుడి గుండో ప్రసాదం, ఆ దేవుడుకెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం, కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు, లక్షల పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా, నువ్వు పండించిన ధాన్యమే లేకుంటే అందరు శూన్యమే, కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులు తులు తూగుతూ ఉన్నా, ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరు బ్రతుకులు శూన్యమే, రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా నీ మట్టిల పంటే లేకుంటే ఇక మన్నేలే అంటూ రైతు కోసం. అట్లాగే బోర్డర్లో సైనికుడు, నిజంగా బోర్డర్లో సైనికుడు అక్కడ రక్షణగా లేకపోతే మన ఇంటి మీద ఎవరు దాడి చేస్తారో తెలియదు. బోర్డర్లో సైనికుడా దేశానికి రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణమిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదు, దేశం కోసం నిన్ను జవాను చేసిందో, నీ కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే, బోర్డర్లో సైనికుడా దేశానికి రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా అంటూ జవాన్ కోసం, రైతు కోసం, సమాజం కోసం. సమాజం పాడవుతున్న నేపథ్యం ఏంటి? ఎందుకు పాడవుతుంది? పూర్వం ఎట్లా ఉండేది? మన గ్రామాలు ఎట్లా ఉండేవి? ఇప్పుడు ఎట్లా మారాయి? ఇప్పుడు మీ పాట ఉత్తరాంధ్రకే, ఉత్తరాంధ్ర పోరాటాల మీదే, ఉత్తరాంధ్రలో జరుగుతున్న పోరాటాలకే పరిమితం చేస్తున్నారా? లేదంటే అటు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, మొత్తం పాట ప్రపంచం మేడం. నా పాట ప్రపంచం, ఉత్తరాంధ్రకి పరిమితం కాదు కదా. ఇప్పుడు ఈ పాటలన్నీ ప్రపంచం కాదా? ప్రపంచంలో ఎక్కడ రైతున్నా రైతుకు వర్తిస్తుంది, ప్రపంచంలో ఎక్కడ జవాన్ ఉన్నా జవాను వర్తిస్తుంది, ప్రపంచంలో మత్స్యకారుడు ఎక్కడున్నా అక్కడ వర్తిస్తుంది.
ప్రపంచంలో ఎవరు హత్యకు గురైనా అత్యాచారాలకు గురైనా అక్కడ గుర్తిస్తుంది. ఎందరు ఎందరో నిర్భయలో రాశాను. నిజంగా మీలాంటి జర్నలిస్టులు చాలామంది ఏడ్చారు ఆ పాట విని. ఎందరో నిర్భయలు, ఎందరో ప్రియంకలు, ఎందరో మనాబలలు, ఎందరో మనాడబిడ్డలు బలైతున్నారు రోజుకు ఎందరో ప్రాణాలు ఇడుస్తున్నారెందరో భారతమ్మ సిగ్గుతో తలదించుకున్నది కామాంధుల కౌగిట్లో ప్రాణాలకు రక్షలేదని. ఎందుకంటే నేను నిజంగా మీరు పాడిన పాట చూస్తుంటే నిజం మేడం, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు అంటారు పెద్దలు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఘటనలు కూడా కొంత చాలా వరకు ఆందోళన కలిగిస్తుంది. ఆడపిల్ల బయటకు వెళ్ళాలి మీకు టోటల్ గా మీరు. ఎందుకంటే నా తోడ పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు లేరమ్మా. నాకేమో నాకేమి పుడతారు అనుకుంటే నాకు ఇద్దరు కొడుకులు. సో ప్రతి ఆడపిల్లని ప్రతి ఆడబిడ్డని నా కూతురులాగు నా చెల్లెళ్ళలాగు నా అమ్మలాగు భావించుకుంటా నేను. ఎందుకంటే అది లేకపోతే రాయలేం కదా మేడం. నిజంగా అసలు అసలు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. మూడో తరగతి చదువుతున్న అమ్మాయి మీద అగాధ్యం. ఈరోజు పేపర్లో టీవీలో చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, ఏడిపిస్తుంది. కాబట్టి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతుల మీద నా పాట ఉంటుంది. మీరు మీరు ఏది ఏది అడగండి, పాట పాడకపోతే ఒట్టు. మీరు ఏదైనా ఇంత లయబద్ధంగా పాడుతున్నారు మీ పాట చూస్తుంటే మీ గొంతు ఆటోమేటిక్గా అలాగా వచ్చేస్తుంది స్వరం కానీ అది పాట అది ఏంటి రహస్యం ఏంటి అసలు? రహస్యం లేదు మేడం, అన్నీ తింటా నేను, అన్నీ తాగుతా, ఐస్ క్రీమ్ తింటా, కిల్లీ తింటా, అప్పుడప్పుడు మందు కూడా తాగుతా. తప్పేముంది, నేను అతీతుడిని కాదు కదా. ఎవరైతే మానవ సంబంధాలు ఉంటాయో మానవ సంబంధాలకు అలవాటు పడిన నేను అతీతిని కాదు. సో నాకు అన్ని అలవాట్లు ఉంటాయి. అన్ని అలవాట్లు ఉన్నా నీ గొంతు పోవడానికి కారణం రావడానికి కారణం ఏంటి, అంత అంత గంభీరంగా రావడానికి కారణం ఏంటంటే రోజు ప్రాక్టీస్ మేడం. రోజు నా పని అదే కదా, రోజు సాధన, రోజు ప్రాక్టీస్. అది మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు కూడా మీకు వచ్చాయి. అవును. సో మీరు ఏ పాటకు వచ్చింది అవార్డు? మీరు మీరు ఆ టైంలో మీరు ఎలా గుర్తు చేసుకున్నారు, ఎవరిని గుర్తు చేసుకున్నారు? రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు రవీంద్ర భారతిలో సన్మానం చేసి 100,000 రూపాయలు ఆ రోజు 2004 అనుకుంటా. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవ్వాలి. అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల చేతుల మీద కంటే తండ్రి కొడుకుల చేతుల మీదుగా ఎవరైనా అవార్డులు తీసుకుని అంటే అది ఒక నేనే ఉంటాను. ఇంకెవరు ఉండరు, ఎవరు రాజశేఖర రెడ్డి గారి మీద తీసుకోవచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోవచ్చు. కానీ ఇద్దరు తండ్రి ముఖ్యమంత్రులు తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రులు చేతి అవార్డు తీసుకుని నేను ఒక్కడనే. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నా పాటకు మెచ్చి నా పాటకు మైకు పట్టుకొని మీరు గూగుల్లో ఫస్ట్ కొడితే మధ్య దేవీస్ అని కొడితే ఫస్ట్ ఫోటో అదే వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు కూడా నా పాటకి పాట మైక్ పట్టుకుని ఆ వేదిక మీద 3 లక్షలు ఇచ్చారట. సో నా పాట వినవారు అంటూ ఉండరు మేడం. అలాగని చెప్పి నాకు ఏ రాజకీయ నాయకుడు ఏంటో తెలియకుండా ఉండరు. అలాగని చెప్పి నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు మొదట పనిచేసి వచ్చా, ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయితే నాకు కొన్ని పార్టీలు వ్యక్తిగతంగా నచ్చుతాయి, అలాగని చెప్పి నచ్చుతాయి అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తే ఆందోళన కార్యక్రమం పాడతారు. అలాగే అది బర్త్డేకి వెళ్ళి పాడడం, పెళ్ళిళ్ళకి వెళ్ళి పాడడం కూడా చేయండి. సో రాజకీయ వేదికలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వేదికలు ఏ పార్టీ పిలిచినా ఉత్తరాంధ్ర ఇష్యూస్ మీద ఉత్తరాంధ్ర వెనకబడతాన మీద ఏ పార్టీ పిలిచినా వెళ్తాను. అది సో ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా పవర్ ప్లాంట్లు అవును నిర్మాణం టైంలో కూడా చాలా వరకు ఆందోళనలు జరిగాయి, అవును ఉద్యమాలు జరిగాయి. అప్పుడు 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 రాసిన పాట అప్పుడు రాసిన పాట కూడా చాలా ఫేమస్ అయింది మేడం. బహుళ జాతి కంపెనీలోడా మాయా మంత్రాలు బాగా తెలిసినోడా, బహుళ జాతి కంపెనీలోడా మాయా మంత్రాలు బాగా తెలిసినోడా, ఈ కంపెనీలు యంత్రాలు అమ్ముతాము అభివృద్ధి చెందుతున్న దేశాల రుద్దుతాము, మికపట నాటకాలు మాకు తెలిసిపోనాయే, మికపట నాటకాలు మాకు తెలిసిపోనాయి, అనుకుంపటి భూతాలు మాపై ఒగ్గావా బహుళ జాతి కంపెనీలోడా.
పినీర్ అని అంటూ మొత్తం ఒక 15 చరణాలు 8 9 చరణాలు ఉంటున్నాడు ఆ పాట. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిషేధించిన పరిశ్రమలు అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు నిజంగా. ఈ ఉత్తరాంధ్రే మీకు చూడండి, మీరు లచ్చిపేట కానీ సోంపేట కానీ కాకరపల్లి కానీ లేకపోతే కోటిపాము కానీ లచ్చి ఇవన్నీ అంటే ఉత్తరాంధ్రలో జనంలోకి నాలుగు లేదు, వీళ్ళు ఏం పెట్టినా పర్వాలేదు, ఏం పెట్టినా తింటారు, పేడ పెట్టినా తింటారు అనమనుకుని అనే పరిస్థితి. సో నేను ఈ పాట ద్వారా చైతన్యం చేయడం కోసం అనేక ప్రాంతాలు వెళ్ళా. సోంపేటలో ఉద్యమం ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు మొన్న ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాలు చేశారు వాళ్ళు. ఆ ఉద్యమానికి భయపడి అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ తొలగించారు, కట్టమని చెప్పేసి చెప్తాను. అంటే మీకు చెప్తానంటే ఏ రాజకీయ పార్టీ అయినా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే మేలు చేయాలమ్మా నిజంగా. అంటే మనం అది ఇబ్బంది కదా. ఇప్పుడు చాలా జేవీ రత్నం గారితో మన ఆయన చనిపోయారు, మన ఆయన పెద్ద ఆయన చలసాని ప్రసాద్ గారు, జే రత్నం గారు, తర్వాత సిపిఐ నాని గారు వీళ్ళంతా కలిసి మేము ఒక వారం 10 రోజులు యాత్ర చేసాం. ఎక్కడైతే పొల్యూషన్ ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, వాళ్ళు వంకరలు చేయులన్నీ వంకరలు పోతాయి, మాటలు రావు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడితే అదొక ఆనందం. కానీ కొత్త పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు పుట్టే పరిస్థితి లేదు అక్కడ. సో అనేక గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ గ్రామాల్లో అన్ని వెళ్ళి పర్యటించి ఆ విధంగా రాయడం జరిగింది. అంటే పాట అనేది ఎట్లా వస్తుంది? ఇప్పుడు శ్రీదేవి మేడం గారు ఉన్నారు, శ్రీదేవి మేడం గారు మరి రాయాలంటే ఆవిడ కష్టం ఏంటి, ఎక్కడ ఎక్కడ పుట్టారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడి ఈరోజు జర్నలిజంలో ఉన్నారు అని చెప్పి అంటే ఒక పాట వస్తుంది. సో ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం తెలుసుకోవడం కోసం ఒక అధ్యయన యాత్ర చేసాం. అధ్యయన యాత్రలో ఇన్ని పాటలు కూడా వచ్చాయి. మామూలుగా మన మీద ఏసీ రోజులు రాసుకునే పాటలు కాదు కదా. అధ్యయన యాత్ర ద్వారా మీ పాటలన్నీ పుట్టాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు చెప్తాను కదా. జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ ఇప్పుడు పత్రికా సంపాదకులుగా ఉన్నారు. రత్నం గారు చలసాని ప్రసాద్ గారు చనిపోయిన ప్రసాద్ గారు. సో మేమంతా ఒక అధ్యయన యాత్ర చేసాం. ఇప్పుడు మీరు పాటే శ్వాస పాటే సర్వస్వంగా భావిస్తున్నారు కదా. ఇప్పుడు మరి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, భార్య పిల్లలు, ఎలా పోషణ ఎలా జరుగుతుంది? అంటే ఈ పాట ద్వారానే అవుతుందా? మీకు పాట అంటే ఏదో ఇన్కమ్ వస్తుంది అని ఆ యాంగిల్ అయితే మీ పాట లేదు. లేదు, ఎవరెవరు కూడా కేసులు పెడతా తప్ప అంతే. అది కేసులు ఎలా నడుస్తుంది, జీవనం ఎలా సాగుతుంది? అంటే నా పాటని మెచ్చుకునే వాళ్ళు, నా పాటని మెచ్చుకున్న వాళ్ళు కూడా ఇస్తారు మేడం. నా పాట ఇప్పుడు హుదూద్ వచ్చినాడు ఒక పాట రాశా. అప్పుడు ఒక పెద్ద ఆయన మినిస్ట్రీగా ఉన్నాడు ఇక్కడ, ఆయన మీద అనుకున్నాడు ఆయన అంతే. వ్యక్తిగతంగా ఏముండదు కదా, వ్యక్తిగత. ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతములా, ఉత్సవాలు పేరు చెప్పి దగా చేస్తే ఎట్లా, పేద ప్రజలు బాధలు ఎవరెస్టు శిఖరములా, పెరిగిపోతుంటే ప్రశ్నించకుండా ఎట్లా, ఇళ్లకు పై కప్పులన్నీ ఎగిరిపోయినా చలిగాలికి గజగజమని వణికిపోయినం, వరసమొచ్చి పిల్ల జల్ల తడిసిపోయినం, చెట్టు లేక పిట్టలన్నీ రాలిపోయినా ఉత్తరాంధ్ర అంటూ అంటే నా మీదే తిడతాడు, నాకే తిడతాడు అని చెప్పేసి నా మీద కేసు పెట్టాడు ఆయన. అప్పుడు మినిస్ట్రీగా ఉన్నాడు పెద్ద ఆయన, పేరు ఎందుకులేండి. అంటే పాట అనేది సూటిగా మీకు ముందే చెప్పినట్టు వాడి గుండెని తాగొద్ది. సో తాకినప్పుడు ఏముంటుంది అంటుంటారు, మనం వెళ్ళామనుకోండి, వెళ్తే మనకి ఎక్కడ నిలబెట్టరు. వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో ఆ రూమ్లో డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ దేవి ఎక్కడొచ్చా, కాఫీ తాగు, టీ తాగు, ఏం కావాలి అట్టుకుంటూ ఉన్నారు. భయపడేవాళ్ళు ఉన్నారు, భయపెట్టేవాళ్ళు ఉన్నారు. నా పాట చూసి భయపడేవాళ్ళు ఉన్నారు, భయపెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా పాటే శ్వాసగా మీరు అన్నట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి పాట కోసం ఎంతమంది చనిపోలేదు, ఆ పాటే రక్షిస్తుంది. పాట కోసం ఎంతమంది చనిపోలేదు మేడం. శబ్దరహస్మి అనేవాడు గరీబోల్లో ఢిల్లీ నగరంలో నాటకం వేస్తూ చచ్చిపోయాడు ఆయన, చంపేశారు కాంగ్రెస్ గుండాలే. ఢిల్లీ నగరంలో నువ్వు నాటకం వేస్తుంటే అల్లా బోలంటూ నువ్వు నిలదీస్తూ ఉంటే కత్తులతో నిన్ను పొడిచారా, నీకు నెత్తిటి రంగులు పులిమారా, ఓహో కళా తపస్వి ఆహా శబ్దరహస్మి, ఢిల్లీ నగరంలో నువ్వు నాటకం వేస్తుంటే అల్లా బోలంటూ నువ్వు నినదీస్తూ ఉంటే ఏముంది మేడం. ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్తా లేకపోతే నడుచుకుని వెళ్తా,
లేదా బెండ్ మీద వెళ్తా, ప్రభుత్వం నన్ను కాల్చేయాలనుకుంటున్నాను, కాల్చేస్తుంది, తప్పలేదు. ఇప్పుడు నేను వ్యతిరేకంగా ఉన్నాను, వాడికి వాడికి ఇబ్బందికరంగా ఉన్నానంటే కాల్చేస్తాను. సో అటువంటి ప్రాణాలు వదిలే పర్లేదు, ఎందుకంటే ప్రజాగాయకుడికి అన్ని సిద్ధమయ్యాం కదా. నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చానంటే కారణం అదే కదా. ఏదైనా అలాగని చెప్పేసి పాట భయపడుతుందా? పాట ఎవరికి భయపడదు. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరిసిపోకమ్మో నా పాటమ్మా. ఉద్యమాన్ని కూపిరుదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సిల్మీలాగా గోరేటి ఎంకన్న సేతి వెంట రాలుతుంటావు. ఊరు ధరలకెదురు తిరగమన్నందుకెమ్మాయి జంగు సైరు ఊదినావమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా. నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. కాబట్టి నన్ను విడిచి ఉండదు కదా పాట, లేకపోతే దాన్ని విడిచి నేను ఉండలేను కదా. మీ పాటల మీద పరిశోధన చేస్తున్నారని చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు. మీరు ఇంకా ఏమైనా సాధించాలి అని ఏమైనా ఉండిపోయిందా, లేదంటే మీరు అనుకున్న గమ్యానికి చేరుకున్నారా? లేదు లేదు లేదు, ఇంకా చాలా ఉంది. నిజంగా నాకు స్ఫూర్తి అమ్మా నాన్న అన్నారు, అమ్మా నాన్న, శ్రీశ్రీ, రావి శాస్త్రి, గురజాడ అప్పారావు. అంటే మా ఇంట్లో సాహిత్యం ఉండేది మేడం. మా ఇల్లు పెద్ద లైబ్రరీ. మా ఇంట్లో క్యాపిటల్ కార్ల మార్క్స్ రాసిన క్యాపిటల్ మహాగ్రంథం అది పెట్టుబడి, అది మొదట చదువుకున్నా. తర్వాత నేను చదవనంటూ చదవని పుస్తకం అంటూ లేదు. నేను విశ్వ హిందూ పరిషత్ కోసం తెలుసుకున్నా, బజరంగ దళ కోసం తెలుసుకున్నా, బీజేపీ కోసం తెలుసుకున్నా, ఆర్ఎస్ఎస్ కోసం తెలుసుకున్నా. ఈ సమాజంలో ఎట్లా అంటే పాట, ఈ పాట అనేది వాడికి చెప్పక్కలేదు మేడం. ఇప్పుడు నుంచి ఒక పెద్ద నేను మోటివేషన్ క్లాసులు చెప్పడానికి కూడా వెళ్తా. మీరు ఎలాగొస్తే డబ్బులు అంటారు కదా, మోటివేషన్ క్లాసులు చెప్పడానికి మీలాంటి కాలేజీలు ఎవరైనా ఉంటే పిలుస్తారు, నన్ను నువ్వు వచ్చి రెండు పాటలు పాడి మూడు విషయాలు చెప్తే పిల్లలు వింటారు అని చెప్పంటే, సో వస్తారు, వెళ్తాం, వెళ్తే పాట చెప్తాం, వాడు 10,000 5,000 జోబులు పెట్టి వెళ్తాడు. అది చాలు కదా. అందుకు నేను అన్ని రాజకీయ పార్టీలు చూసా. అలాగని చెప్పేసి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు నాకు, మేము చెప్తున్నా అన్ని రాజకీయ పార్టీలు నాకు. లక్ష్యం ఏంటి మీరు అనుకున్న లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటంటే పాట, పాట ద్వారా ఈ చరిత్రని ప్రపంచాన్ని మార్చగలం, పాట ద్వారా జనాలకి ఈజీగా అర్థమవుద్ది, 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది, కాబట్టి పాట ద్వారా మార్పు అనివార్యం అని చెప్పి అంటాను నేను. అదే నా సిద్ధాంతం, నాకంటూ ఏమి లేదు, ఎజెండా అనేది ఏమి లేదు. అలాగని చెప్పేసి అంటే నేను ఏదో రాజకీయ పార్టీకి ఉండి ఎంపీగో ఎమ్మెల్యేగో లేకపోతే ఎమ్మెల్సీగో వెళ్ళదు కదా, నాకు ఒకవేళ ఇచ్చినా కూడా అవసరం లేదు. ఏదో రాజకీయ పార్టీ గుర్తించి అక్కడ గోరెడ్డి వెంకటకి ఇచ్చారు, అక్కడ అందేశ్రీకి ఇచ్చారు, లేకపోతే ఈజీ అటువంటి కవులు నాకంటే పెద్ద కవులు ఉన్నారో వాళ్ళు. చివరికి ఈ పాట వారసత్వం ఇప్పుడు మీ నాన్నగారు అమ్మ నాన్న తర్వాత మీకు వచ్చింది ఈ వారసత్వం? అందరు పాడతారు మేడం, అందరు ఇంటి అందరు ఇప్పుడు. మరి మీ పాట వారసత్వం మీ కుటుంబానికి? ఖచ్చితంగా నా పిల్లలు పాడతారు కదా, పాడుతున్నారు ఖచ్చితంగా నా పిల్లలు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక్కొక్కడు 20 కవితలు చూడకూడదు చెప్పేస్తారు ఖచ్చితంగా. ఆవిడ వచ్చేస్తుంది అలవాటు ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇంట్లో అమ్మని బాగా చూసుకుంటే, మా అమ్మను బాగా చూసుకుంటే, నా కొడుకు నా భార్యను బాగా చూసుకుంటాడు. అందుకని చెప్పాను కదా, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటే తండ్రి స్వర్గాన్ని ముఖద్వారం. మా ఇంట్లో అన్నమైతే ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ పాదాలకు నమస్కారం చేస్తాం. ఏ అక్కడికి బయటికి వెళ్తే ఏమీ జరగదు మనకి. ఇంకెవరైనా మనల్ని ఎప్రిషియేట్ చేసి వస్తారు తప్పితే ఏమవుతుంది. అలాగే చాలా అలా చేసినప్పుడు మీరు అనొచ్చు అనేక వృద్ధాశ్రమాలు, ఇప్పుడు అనేక వృద్ధాశ్రమంలో కనేస్తుంటారు. వాడు అంటాడు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఇంకొక కూతురు జపాన్లో ఉంది, ఇంకొక కూతురు ఫ్రాన్స్లో ఉంది అని అంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేనేమో అనాథాశ్రమంలో ఉన్నా అంటాడు. అంటే అది కాదు, సో కష్టం. ఇప్పుడు మా నాన్న చిన్న మధ్యతరగతి రైతమ్మా, మధ్యతరగతి రైతు నిజంగా ఎంత కష్టపడతాడో అంత కష్టపడ్డాడు. ఈరోజు ఆ కొడుకులు బాగా చదివించాడు, ఏ స్థాయిలో ఉండాలో అనుకున్నాడు ఆయన. సో అటువంటి గొప్ప కుటుంబం. ఎందుకంటే పాట పాడేవాడు ఎప్పుడు చూడడం, పాట పాడేవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, వాడికి ఏ ఆలోచన ఉండదు. జీవితం అంటే పోరాటం, ఆ పోరాటంలో ఉంది జయం, మనిషి పుట్టుకే అదృష్టం, బ్రతకడానికి ఏల భయం, సూర్యుడు రోజు ఉదయిస్తాడని రేపు రాకుండా ఉంటాడా, పురిటి నొప్పులు ఎక్కువైనవని తల్లి కనకుండా ఉంటుందా,
సూర్యుడు రోజు ఉదయిస్తాడని రేపు రాకుండా ఉంటాడా, పురిటి నొప్పులు ఎక్కువైనవని తల్లి కనకుండా ఉంటుందా, వాళ్ళకే తప్పలేదు కదా ఈ పోరాటం, వాళ్ళకే తప్పలేదు కదా ఈ పోరాటం, బ్రతకడానికి మనిషికెందుకు ఈ భయం. సో మొత్తంగా చూసుకుంటే పాటే మీ ప్రాణం. అంతే మేడం, పుల్లు సింహాలు ఏం చదువుకొని అని చెప్పి అంతగా ధైర్యంగా ఉండగలుగుతున్నాయి? ఏం చదువుకోండి, ఏంటి పులి సింహాలకి ఏదో బెళ్ళి ఉన్నదా? జీవితం అంటే కూడా భయపడాల్సిన అవసరం, భయపడాల్సిన లేదు మేడం. మీరు నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. ద్వేషించే వాళ్ళ కోసం పని చేయకుండా ప్రేమించే వాళ్ళ కోసం పని చేయి, నువ్వు సక్సెస్ అవుతావు అంటాను. అదే ఒక పాటతో, ఒక మంచి పాటతో ముగిద్దామా మరి? మేడం ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏం పాట పాడమాట చెప్పండి. కడుపార నన్ను గన్న నా కన్న తల్లి వమ్మ, దుర్గారావు మజ్జి ఇంటి దీపమైతి వమ్మ, నీ రుణం తీరదమ్మో నా తల్లి సీతమ్మ, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ, నీ గర్భగుడిన నన్ను 10 నెలలు దాచినావు, నువ్వు తిన్నా తినకుండా గర్వంగా పెంచినావు, మా తుమ్మల పల్లి సంగతు ఇంట పుట్టినావు, ఏ మాయ మర్మ మెరుగని మట్టి తల్లి నీవు, నలుగురు కొడుకులంట వరమేది ఇంతకంట, నలుగురు కొడుకులంట వరమేది ఇంతకంట, ఆ పెట్టింపేట ముచ్చలమ్మ ఉన్నది నీలోన, ఎన్ని జన్మలైన నీకు నేను కొడుకును అయిపోనా, మనవలు మనవరాళ్ళు మా నాన్న తోడుగుండి అందరికి నీవే ప్రాణం, అందర ప్రేమాయువే తల్లి సీతమ్మ, 1000 ఏళ్ళు నీవు ఎలగవే చల్లని మాయమ్మ, అందర ప్రేమాయువే తల్లి సీతమ్మ, 1000 ఏళ్ళు నీవు ఎలగవే చల్లని మాయమ్మ, 1000 ఏళ్ళు నీవు ఎలగవే చల్లని మాయమ్మ. నిజంగా మా ఊరు పెద్దంపేట, పెద్దంపేట దేవత ముచ్చాలమ్మ గ్రామ దేవత, మా ముచ్చాలమ్మ గ్రామ దేవత ఎలాగంటే ఎలాంటిదో మా అమ్మ అటువంటిది అని చెప్పి రాశాను మేడం. నిజంగా తల్లి పాదాల కింద స్వర్గం ఉంటా, తండ్రి స్వర్గాన్ని ముఖ ద్వారా. నిజంగా ఇది ఎవరైతే ఈ ఫార్ములా ఏం చెప్పింది కాదు, మహమ్మద్ ప్రవక్త చెప్పింది కాబట్టి ఈ ఫార్ములా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళంతా తల్లిని గౌరవించేవాడు సమాజాన్ని గౌరవిస్తాడు, అంటే భార్యని గౌరవిస్తాడు, భార్యని గౌరవించేవాడు సమాజాన్ని గౌరవిస్తాడు. కాబట్టి అటువంటి ఫార్ములా ఎవరైతే చెప్పగలుగుతారో, చాలా పాటలు ఉన్నాయి మేడం నిజంగా, ఇలా కలుపుకుంటూ పోతే ఇంచుమించు మీరు ఎన్ని గంటలని చేయొచ్చు. సో అటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను మేడం. మీ పాట ద్వారా మాకు సమాజంలో చాలా వరకు చైతన్యం తీసుకొస్తున్నటువంటి మీ పాటకు మీకు కూడా ధన్యవాదాలండి. సో ఇది పాటే ప్రాణం, పాటే శ్వాస, పాటే సర్వస్వంగా బ్రతుకుతున్నటువంటి మజ్జి దేవిశ్రీ ప్రజాగాయకుడిగా ప్రజల బాహుళ్యంలోకి ఇప్పటికే వెళ్ళారు. తన ఆకాంక్ష ఒకటే, సమాజంలో మార్పు రావాలన్నదే తన ఆకాంక్ష. తన చివరి శ్వాస వరకే కాకుండా తన కుటుంబానికి కూడా తన వారసత్వంగా ఇచ్చాడు ఈ పాటని. సో అతని ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.